సఖీ, ఇదే మన ఇల్లు. నేటి నుండి ఇందులో నే కాలంబు గడపవలేను. సుగ్నదేవి, నేను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి ఊరిలోనే అమ్ముకొని వంట సామాగ్రి తీసుకొని వచ్చేదను. నాథ, నేను కూడా నీ వెంట వచ్చేదను. నేను ఒక కట్టెల మోపు తీసుకువస్తాను. అదిగదిగో శ్రీ దండాలితో అడవికి వెళ్ళిండు. అడవికి వెళ్ళి ఎర్రని ఎండలు కట్టెలు కొడుతుండ్రు. అదిగదిగో శ్రీ దండాలితో అడవికి వెళ్ళిండు. అడవికి వెళ్ళి ఎర్రని ఎండలు కట్టెలు కొడుతుండ్రు. శివనామాన్ని మదిలో తలచుచు కట్టెలు కొట్టి మోపులు కట్టిరి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. నమ శివాయ ఈశ్వర అంటూ కట్టెల మోపును నెత్తిన పెట్టిరి. కట్టెల మోపును నెత్తిన పెట్టిరి. పది అడుగు జాడల్లో సతి అని సుగుణాదేవి మెలుగుతూ ఉంది. సుగుణాదేవి మెలుగుతూ ఉంది. బయలుదేరి అడవి నుండి ఊరిలోకొచ్చి కట్టెలమ్మిరి. కట్టెలమ్మిరమ్మా వాళ్ళ బాధ చూడరమ్మా, బాధ చూడరమ్మా వాళ్ళ భక్తి చూడరమ్మా. కట్టెలమ్మిరమ్మా వాళ్ళ బాధ చూడరమ్మా, బాధ చూడరమ్మా వాళ్ళ భక్తి చూడరమ్మా. శంభో శంకర నీదు పూజలే చేసితిమయ్యా, నీదు పూజలే చేసితిమయ్యా. నీలకంధరా నిన్ను నమ్మిన నియమ నిష్టతో నిన్ను కొలిసిన, నియమ నిష్టతో నిన్ను కొలిసిన. సంతానాన్ని మాకు ఇవ్వు మా సల్లని చూపుల శంభో శంకర. ఓం నమ శివాయ సంతానమీయమయ్యా, ఓం నమ శివాయ సంతానమీయమయ్యా, ఓం నమ శివాయ. ఇంటిలో ఉన్నది ఎవరయ్యా? నాకు కాస్త భిక్ష పెట్టండమ్మా. అయ్యా ఎంతో ఆకలి ఉన్నారు,
యేసుని ఆజ్ఞానుకొని బామానా దేవి కఠినముగా నీ చేతులు నరుకుతా బామానా దేవి భగవంత ఇక నీపై భారము దేవా శివదేవా నీవే కలవు స్వామి నా భార్య అస్తంభు తిగనరుకుతుంది దేవ మీ భక్తికి మెచ్చి తిని నీ భార్య హస్తములు యథావిధంగా ఉండెను మీకేమి కావాలి నేను కోరుకును పరమేశ్వర ఈ దర్శనం చేత మా జన్మ ధన్యమాయను ఇక మాకు సంతానం ఇవ్వకండి తదాస్తు శ్రీదండ సుగుణాదేవి ఇదిగో సంతాన ఫలం దీనిని భుజించుడి మీకు సంతానం కలుగును